దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిజంగా మీరు చేసే ఫోన్ కాల్స్ మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుడు మీతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని మాకు అర్థమవుతుంది. తద్వారా దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు ఉదయకాలం కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మరల మనం ధ్యానం చేద్దాం. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుండి మనం ప్రియులరా 30వ వచనం వరకు చదువుకుందాం. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏతెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దానిమీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినిగిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకు ముందున్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరొకసారి మా జీవితాలకు నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను ధ్యానించేటువంటి భాగ్యాన్ని ఉదయకాలం అందించినందుకు వందనాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ ప్రభువా మీ వాక్యమును వినుడుకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడి సమృద్ధిగా జీవాహారమును మా ఆత్మలకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనం చదువుకున్నటువంటి ఒక అపోస్తులటువంటి కార్యాలు ప్రియులరా ఒక సత్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. ఆ పేరులోనే, ఆ పుస్తకం పేరులోనే, ఇంగ్లీష్లో దీన్ని యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటారు. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా కార్యాలు, అంటే పనులు. కార్యము అంటే ఒక పని. ఎవరి ద్వారా జరిగిన పనులు ఇవి? అపోస్తులుల ద్వారా జరిగిన పనులు. అపోస్తులుడు అంటే ఎవరు, అంటే ఏమిటి అంటే ఆ మాటకు అర్థం పంపబడిన వాడు. వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్. దేవుని చేత ఎవరైతే ఆయన పని కొరకు పంపబడతాడో ఆ పంపబడినటువంటి వ్యక్తిని అపోస్తులుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే ముఖ్యంగా
ఈ అపోస్తులుల కార్యములలో 28 అధ్యాయాలు మనం చూస్తాం. అయితే మొదటి అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు, మొదటి భాగం 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా పరిచర్య అంతయు కూడా యూదుల మధ్య జరిగిన పరిచర్యగా మనం చూడవచ్చు. అది ఎవరి ద్వారా అంటే అపోస్తులుడైనటువంటి పేతురు, యోహానుల ద్వారా దేవుడు యూదుల మధ్య జరిగించినటువంటి సేవ, లేదా వారి ద్వారా దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు. ఆయన ఒక్క ప్రసంగంతో 3000 మంది అట్ ఏ టైం రక్షింపబడటం, శృంగారం అనే దేవాలయం దగ్గర నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నామని చెప్పి కుంటివాడిని లేవనెత్తటం, నడిపించటం, ఇలాంటి కార్యాలు అపోస్తులైనటువంటి పేతురు, యోహాను ద్వారా మొదటి అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు కూడా ప్రియులారా ఈ గ్రంథమందు యూదుల మధ్య జరిగిన పరిచర్యగా మనం చూడవచ్చు. అయితే 13వ అధ్యాయం నుండి మనం చూస్తే 28వ అధ్యాయం వరకు కూడా ఒకే ఒక్క వ్యక్తి, వన్ మ్యాన్ షోలాగా మనకు కనబడుతుంది. అతను ఎవరో కాదు, పౌలు. ఒకప్పుడు సౌలుగా క్రైస్తవులను, క్రీస్తును వెంబడించేవారిని వెదికి మరీ చంపి హింసించి దోషకుడిగా, హింసకుడిగా ఉన్నటువంటి ఈ సౌలు పౌలుగా మారి ప్రభు కొరకు ప్రత్యేకంగా అన్యజనుల మధ్య, ఎక్కడండి, అన్యజనుల మధ్య 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా అన్యజనుల మధ్య అపోస్తులుడైనటువంటి పౌలు చేసిన పరిచర్య మనకు కనబడుతూ ఉంది. ఆ పరిచర్యలో భాగంగానే మనం చదువుకున్నటువంటి ఈ 17వ అధ్యాయమందు ఏథెన్సు అనేటువంటి పట్టణంలో పౌలు సంచరించుచూ ఉండగా, ఆ సంత వీధులలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆయన ఎక్కువగా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే, తనకు అవగాహన వచ్చింది ఏమనంటే, ఆ ప్రాంతమందు అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు. అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించుచున్న వారు అక్కడ ఎక్కువ మంది ఉన్నారని తనకు అర్థమైంది ఆ విషయం. ఎప్పుడైతే తన ఆ విషయాన్ని గ్రహించాడో ప్రియులరా, తనలో ఉన్న ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అంట, పరితాపం పట్టలేకపోయిందంట. ఆయన తాళలేక ఆ పరితాపము పట్టలేకపోయాడంట తన మనస్సు అంతా కూడా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు క్రీస్తు వారు సంచరించే సమయంలో కూడా సేమ్ ఇటువంటి ఒక భావోద్రేకానికి ఆయన కూడా గురి అయ్యాడు. కొన్ని ప్రాంతాలకు ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత పరిస్థితులను చూసి ఆయన మనసులో ఎంతో బాధపడ్డాడు. చూసే వారికి అందరికీనేమో అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్, లేదంటే ఆ మనుషుల అందాలు, వారికి ఉన్న అక్కడ ఆ పట్టణ వైభవాలు కనబడుతుంటే వైభోగాలు, కానీ నా దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రం ఆ ప్రాంత ప్రజలు రక్షణ లేక నశించిపోతున్న పరిస్థితిని కనబడినట్లుగా అపోస్తులుడైనటువంటి ఈ పౌలు కూడా ఏథెన్సు అనేటువంటి ఈ పట్టణంలో సంచరించుచున్న ఆ సమయాన తన ఆత్మ పరితాపము పట్టలేకపోయిందంట. ఎందు నిమిత్తం అంటే ప్రియులరా, అక్కడ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిమును పూజించేవారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు, తను ఒక సత్యాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. ఏమిటా సత్యం అంటే, అతి దేవతా భక్తి ఉందంట అండి వారిలో. ఏముందండి ప్రియులరా, అతి దేవతా భక్తి అంటే దేవుడు ఎవరు అనే సంగతి తర్వాత, కానీ వారు ఎవరినైతే దేవుడు అని నమ్ముతున్నారో, దైవత్వం కలిగిన వ్యక్తి ఇతను అని నమ్ముతున్నారో, ఆ వ్యక్తిని లేదా ఆ దేవతను లేదా ఆ దేవుడిని చాలా నిష్ఠగా ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. వారు చాలా కట్టుబడి ఆ దైవిక విలువలకు జీవిస్తున్న జీవితాలు పౌలు గమనించడం జరిగింది. అయితే వారికి ఎలా సువార్త ప్రకటించాలి? వారు చేస్తున్నది తప్పు. వారు చేస్తున్న ఆ అతి దేవతా భక్తి, ఏదైతే దైవత్వం పట్ల, ఆధ్యాత్మిక విషయం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో అది గొప్పది, మంచిది, ప్రశంసించదగింది. కానీ వారు చేస్తున్న ఆ ఆరాధన సరి అయినటువంటి విధానంలో, అంటే సరి అయిన చేరవలసినటువంటి చోటకి, సమస్త పూజకు అర్హత కలిగిన వాడికి వెళ్ళట్లేదని గ్రహించిన ఆ పౌలు ఎలా వీరికి సువార్త ప్రకటించాలని చూస్తూ ఉంటే, నా ప్రియులరా, ఆయన అక్కడ సంచరించుచున్నటువంటి ఆ సమయాన తనకక్కడ
ఒక బలిపీఠం కనబడింది. ఏం కనబడిందండి? ఒక బలిపీఠం. అయితే ఆ బలిపీఠం మీదంట ఈ రీతిగా వ్రాయబడిందంట, అన్నోన్ గాడ్, అంటే తెలియబడని దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక 100 లేదా ఒక 120 లేదంటే ఒక 1000 మంది వారికి తెలిసిన దేవతలు, దేవుళ్ళు ఉంటే వారందరికీ బలిపీఠాలు కట్టారు. ఒక్కొక్క బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఒక జంతువుని బలి ఇవ్వటం, బలులర్పించటం, ప్రార్థించటం, వారి బాధలు చెప్పుకోవటం, పూజించటం వారికి వచ్చిన విధంగా. ఇలా చేస్తూ వస్తున్న వీరికి ఒక ఆలోచన వచ్చింది, ఏమనంటే అయ్యో ఇంత మనం చేసిన తర్వాత కూడా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా కనుక దేవుడు ఉంటే నిజమైన వాడు, ఆయనకి కూడా మనం బలిపీఠ కట్టాలని చెప్పి ఏం చేశారంటే తెలియబడని దేవుడు అని ఆ బలిపీఠం మీద రాసి అక్కడ ఆరాధిస్తున్నారు, బలులర్పిస్తున్నారు. అయితే ఇక్కడ చక్కని అవకాశం పౌలుకు దొరికింది ప్రియులరా. తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏథెన్స్ వారలారా, అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నదే. ఆమెన్. మొట్టమొదట తను చేస్తున్న పని చూడండి, వారందరినీ కూడా ప్రశంసిస్తున్నాడు. అయ్యా నిజంగా మీకు ప్రతి విషయంలో ఎంతో నిష్ట ఉంది, ఎంతో చక్కని భక్తి ఉంది, అతి దేవతా భక్తి, సామాన్యమైన భక్తి కూడా కాదు అది. నేను సంచరించచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. ఆమెన్. అయితే ఇప్పుడు వారందరూ ఆసక్తితో వచ్చారు, ఏంటి మాట్లాడుతున్నాడు. వారు నిజంగా ఆయన మొట్టమొదట పేరే చెప్పలేదు, ఎవరు పేరు. అయ్యా మీరు చేస్తున్న ఆరాధన ఏదైతే ఉందో అది చాలా గొప్పది, కానీ మీరు చేసే ఆ ఆరాధనలో ఒక బలిపీఠం దగ్గర మరి తెలియబడని దేవుడు అని వ్రాసారే, ఆ తెలియబడని దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆ దేవుడి గురించి నేను ప్రకటించడానికి వచ్చానని చెప్పి ప్రియులరా వారి మధ్య ఆయన మాట్లాడుతున్న ఆ మాటలు నేటి ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తికి, నాకు, మనందరికీ చాలా అవసరం ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎందుకంటే మనందరము కూడా ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే ప్రియులరా 28వ వచనం చెబుతుంది, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆమెన్. ఎవరమంటండి ఇప్పుడు మనందరము కూడా ఎవరి యందు బ్రతుకుచున్నాము? ఏథెన్సు వారులు, ఆ ఏథెన్సు పట్టణం ముందున్న వారు తెలియబడని దేవుడు అని ఎవరి గురించి అయితే అక్కడ రాశారో, ఆ తెలియబడని దేవుడు ఎవరో నాకు తెలుసు అని పౌలు వెళ్ళి వారికి అక్కడ సువార్తను ప్రకటించాడో, ఆ దేవుని యందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు, నేను, మనందరం ఈరోజు బ్రతికి ఉన్నాం, చలించుచున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. ఆమెన్ అనండి. ఆమెన్. ఎందుకో తెలుసా నా ప్రియ సహోదరి, ఓ ప్రియ సహోదరుడా, దేవుడు అనబడిన వాడు పరిశుద్ధుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, తనలో ఎవ్వరూ కూడా ఏలెత్తి చూపించేటువంటి లక్షణం అంటూ ఆయనలో ఉండనే ఉండకూడదు. మీరు మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రాలను అన్నింటినీ తిరగేసి చూడండి, ఏ గ్రంథాలలోనైనా అతడు తప్పు అనేది, పాపం అనేది నోటి మాటతో కానీ, ఆలోచనతో కానీ, క్రియల్లో కానీ, పుట్టిన దగ్గర నుండి చనిపోయే వారికి కూడా జీవించాడు అంటే ఒకే ఒక్కడు ఉంటారు, ఆయన నజరడని యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు, నేను, ఈ భూమి మీద మనుషులంగా పుట్టిన మనం ఒక మనిషి నుండి అందరము వచ్చాం. మొట్టమొదట ఆదాము అనేటువంటి వ్యక్తిని దేవుడు తన పోలికనిచ్చి సృష్టించాడు, అతని నుండి మనందరము వచ్చాం. అయితే మనందరికీ కూడా కేర్ ఆఫ్, అంటే నీ గుర్తింపు, నా గుర్తింపు, మన చిరునామా, మన ఉనికి ఏంటంటే మన తల్లిదండ్రులు, వారి ఉనికి ఏంటంటే వారి తల్లిదండ్రులు. అంటే నీ పేరు ఇప్పుడు నువ్వెవరివి అంటే మా నాన్న, నా పేరు మణికుమార్, మా నాన్న పేరు మోహన్ రావు. మరి మా నాన్నగారిని ఎవరైనా వచ్చి మీరు ఎవరంటే నా పేరు మోహన్ రావు, మా నాన్న పేరు నిరీక్షణ రావు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తికి ఏముందంటే గుర్తింపు అనేది, ఉనికి అనేది వాళ్ళ పితృలను బట్టి వచ్చింది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వింటున్న నీవు, నేను, మనము గ్రహించవలసిన విషయం ఏమంటే, మనము పూజించుచున్న లేదా ఇప్పుడు నేను ప్రకటించుచున్న ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించినటువంటి
ఆ దేవుడు స్వయం ఉనికిని కలిగిన వాడై ఉన్నాడు, స్వయంభవుడై ఉన్నాడు, తనంతట తానుగా ఉనికిని కలిగిన వాడాయన. దెర్ ఈజ్ నో ఎండ్ అండ్ దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ హిమ్. ఆయనకు ఆది లేదు, అంతము లేదు, ఆయనే అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరొక విషయం ఏమిటంటే ఇక్కడ పౌలు తన మాటల్లో ఏథెన్సు పట్టణస్థులకు చెబుతున్నాడు, అమ్మా మీరిక్కడ కట్టిన బలిపీఠలే కానీ, మీరిక్కడ కట్టిన దేవాలయాలలే కానీ, ఈ హస్తకృతములైన ఆలయాలలో నివసించేవాడే కానే కాదమ్మా, నేను ప్రకటించుచున్న ఆ దేవుడు, ఆ దేవుని మూలంగా మీరు ఈరోజు బ్రతుకున్నారు, ఆ దేవుని మూలంగా మీరు ఈరోజు చలించుచున్నారు, ఉనికిని కలిగి ఉన్నారు. కాబట్టి నీవు నేను మనం గ్రహించవలసిన విషయం ఏమంటే, ఈ ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము చేత కానీ వెండి చేత కానీ లేదా మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన రాతిని కానీ మనం దేవత్వం ఉందని, దేంట్లోనండి, బంగారంలోను వెండిలోను లేదా ఏదైనా ఒక రాయిలో దైవత్వం ఉంది అని నువ్వు ఆలోచిస్తే నిజంగా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఒక వెర్రివాడివే. చదువుకున్న వ్యక్తివి అయితే ఎక్కడైనా ఒక రాయిని నువ్వు పెట్టినప్పుడు ఆ రాయి అక్కడే ఉంటుంది, ఎటు కదలదు, దానికి చలనం ఉండదు. నువ్వు బంగారము వెండి ఏదైనా కానీ చూడు, ఏ వస్తువుతో చేయబడినదైనా చూడు. ఒకటి మీకు ఒక ఉపమానం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రిల్లరా, నేటి దిన ముందు చాలామందిని మనం చూస్తూ ఉంటే కొంతమంది వస్తున్నారు, నేనే దేవుణ్ణి అంటున్నారు, వారు అహం బ్రహ్మస్మి అంటున్నారు, నేనే దేవుణ్ణి. ప్రజలు కూడా గుడ్డిగా చాలామంది పరుగులెడుతున్నారు, వాళ్ళ వెనక ఏవో కార్యాలు చేస్తున్నారు, ఏదో జరుగుతుందని. అయితే ఒక ఉపమానం నేను చెప్తానమ్మా. మీరు ఎప్పుడైనా కుమ్మరి వాడిని చూసారా? కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళారా? కుమ్మరి వాడు అంటే ఎవరండి? కుండలు తయారు చేస్తాడు, మట్టితో కదండి, సారి పైన కుండలు తయారు చేస్తూ ఉంటాడు. కుమ్మరి వాడు కుండను తయారు చేశాడు అంటే అందరం కూడా చక్కగా నమ్ముతాం, అర్థవంతంగా ఉంటుంది, అది వినటానికి కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది, సత్యం అది. అదే విషయాన్ని కుండ, ఒక కుండ కుమ్మరి వాడిని చేసింది అంటే ఇది ఇజ్ ఇట్ ట్రూత్ ఆర్ ఇజ్ ఇట్ బిలీవబుల్ థింగ్, నమ్మదగిన విషయమా ఇది, సత్యమేనంటారా? అసలు యాక్సెప్ట్ చేస్తామా? కొండ ఎలా కుమ్మరి వాడిని చేసిద్దండి? నేటి దినంలో చాలామంది వెర్రితనంతో, తెలివి తక్కువతనంతో ఎవరన్నా వచ్చి నేనే దేవుణ్ణి, నా ద్వారా ఈ కార్యం జరుగుతుందంటే పరుగులెత్తుతున్నారు, వాళ్ళ ముందు తన్నులు తింటున్నారు, వాళ్ళు చెప్పింది చేసి ఇబ్బందులు పడుతున్నారు, చివరికి తర్వాత వారు దేవుడు కాదని తెలిసినాక పాపం మోసపోయామని చెప్పి తెలిసి బాధపడుతున్నారు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దైవత్వం కలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయనకొక్కడికే సమాధిని మీద లేదా మరణం మీద శక్తి, జయించిన శక్తి కలిగిన వాడు ఆయనే. సమస్తమును నోటి మాటతో శూన్యములో నుండి కలిగించిన వాడు ఆ సృష్టికర్త, మనందరినీ కూడా తన పోలికనిచ్చి సృష్టించిన వాడు రక్షకుడైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. నేనెందుకు ఆయన పేరే చెప్తున్నాను, ఆయన నామంలోనే ఉంది రక్షణని ప్రకటిస్తున్నానంటే, మనం ఏది చూసినా, ఎవరి గురించి చూసినా ఖచ్చితంగా వారి జీవితంలో ఎక్కడో ఒక చోట ఏమైపోయారంటే వారు తప్పిపోయారు. దేవుడు ఉండవలసినటువంటి గుణగణాలను కలిగి లేరు వారు. పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, పవిత్రత విషయంలో, అసలు దేవుడు అంటే ఎలా ఉండాలండి? మాదిరి చూపించేవాడై ఉండాలి, తనలో నుండి మనం మంచిని నేర్చుకునే విధంగా ఉండాలి. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆనాడు ఏథెన్సు పట్టణస్థులకు అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ దినాలలోనైతే, పూర్వ దినాల్లో ఇశ్రాయేలీల కాలంలో అజ్ఞాన కాలం అంటది, ఆ అజ్ఞాన కాలం అంట దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడంట, 30వ వచనం అంటున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నేను గుర్తించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు స్వయంభవుడు, స్వయం ఉనికిని కలిగిన వాడాయన. ఆయనకు ఆదియు లేదు, అంతము లేదు. అలా స్వయం ఉనికిని కలిగి తన్ను తాను మన కొరకు ప్రత్యక్షపరుచుకొని 2000 సంవత్సరములకు పూర్వం ఈ భూమి మీదకి వచ్చి
33.5 సంవత్సరాలు 33.5 ఇయర్స్ నోటి మాటతో కూడా పాపము చేయకుండా సారీ క్షమించు అనే మాట మాట్లాడకుండా బ్రతికిన మనిషి అంటూ ఉన్నాడు అంటే అకార్డింగ్ టు ద గిన్నీస్ బుక్ రికార్డ్స్ అండి, ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయాల నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనే ప్రభు తప్ప మరొకడు ఎవరు కూడా లేడు, ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేడు. ఎందుకంటే ఒక్కరోజుకి వచ్చి మనం ఎన్నిసార్లు ఏదన్నా తప్పు చేయ అయ్యో సారీ బ్రదర్ చూసుకోలేదు, లేదంటే అమ్మ సారీ అను చేయకూడదు పని నేను చేశాను, ఇట్లా ఏదో ఒకటి మన విషయంలో క్షమించాను. కానీ నా యేసయ్య 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు, ఆయన ఒక్కసారి కూడా ఆయన నోటి మాటతో కూడా ఎవరిని గాయపరిచిన వ్యక్తి, బాధపరిచిన వ్యక్తి కాదు, పాపం చేసిన వాడు అసలు కానే కాదు. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యమును వింటున్న మీరు ఎవరైనా కావచ్చు, ప్రభును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలైనా, యేసు ప్రభును నమ్ముకొనని వారైనా, మీతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే దేవుడు ఆత్మస్వరూపండి ఆయన. ఒకటి ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకి శరీరం ఆకారం ఏమీయూ లేదు, ఆయన మనకు కనబడిన వాడు, కంటికి కనబడనది ఆత్మ అంటే. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనందరి రక్షణార్థమై మనుష్య కుమారుడిగా అంటే శరీర రూపమును దాల్చి, యోహానుసువార్త 1:11 ప్రకారంగా ఆయన శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి, నీవు నేను మనందరం యొక్క శరీరము మట్టితో చేయబడింది, తన చేతులతో మట్టితో నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు. కానీ నీ దేవుని శరీరం, ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరము నీకు డిఫరెన్స్ ఏంటంటే మనకి ఆయనకి మధ్య ఉన్న తేడా, ఆయన శరీరం వాక్యమే శరీరధారిగా వచ్చింది లోకానికి. అంటే ఆ వాక్యము యోహానుసువార్త 1:1 అంటుంది కదా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. ఆ దేవుడే అయి ఉన్న ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. నిత్యము కృపను చూపిస్తూ సత్య ప్రకారం సత్యమును కలిగి జీవిస్తూ తన యద్దకు వచ్చిన వారిని అందరినీ ప్రేమతో చేర్చుకుంటూ కాళ్ళు లేని వారికి కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, గుడ్డి వారికి కళ్ళిచ్చి, మూగవారికి మాటనిచ్చి, చనిపోయిన వారిని సహితం సమాధిలో నుండి తిరిగి లేపి బ్రతికించి, తన్ను తాను 100కి 100 పళ్ళు దేవుడిగా, తను ఎంతో ప్రేమించిన కుటుంబం ముందు, తనకు ఎంతో ప్రియుడైన ఆప్తుడైన లాజరు చనిపోయినప్పుడు అతను సమాధి దగ్గర ఏడుస్తుంటే యూదులందరూ అనుకున్నాడు ఈయనకి ఎంత ప్రేమ ఉందని. 100కి 100 పళ్ళు ఒక మనిషిగా ఆకలిగా ఉన్నాడు, ప్రేమించాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన చివరికి చనిపోతూ చనిపోయే ముందు కూడా సిలువలో చెప్పిన మాట ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన ఎంతో ప్రేమించిన స్త్రీలు ఆయన ముందుండి ఏడుస్తుంటే, అమ్మా నా కొరకు కాదు మీరు ఏడవలసింది, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అంతేకాదు ఆయనను అంతను బాధపెట్టి, ఆయనను అంతగా దూషించి హింసించి, ఆయనను సిలువ వేసిన వారిని సహితం ఆయన ఏమన్నాడంటే, ఎంత ప్రేమమేడంటే నా దేవుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుకు చేయుచున్నారు కనుక వీరిని క్షమించు అన్నాడు. అటువంటి క్షమా హృదయం కలిగిన వాడు, నీ కొరకు ప్రాణమిచ్చేంత ప్రేమను చూపించిన వాడు ఈ లోకమందు ఉన్నాడు అంటే ఒక్కడే, అది ప్రభువైన యేసుక్రీస్తు అనే నిజమైన దేవుడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ దేవుడు హస్తకృతములైన ఆలయాలలో కట్టే బిల్డింగ్స్లో 4 గోడల మధ్య ఉండటానికి ఇష్టపడట్లు ఆయన అలా ఉండేవాడు కాదు. ఆయన నీలో నివాసం ఉండాలనుకుంటున్నాడు, నాలో నివాసం ఉండాలనుకుంటున్నాడు, మనలో జీవించాలనుకుంటున్నాడు. మనలో ఆయన ఉండాలంటే, పరిశుద్ధుడైన ఆ దేవుడు మనలో ఉండాలంటే, మనం మొట్టమొదట మనం ఈ లోక సంబంధమైన వెర్రితనముతో కూడుకున్న జ్ఞానాన్ని బట్టి, బంగారంలోను వెండిలోను ఏదో రాతిలోను దైవత్వం ఉందనేటువంటి మనం బుద్ధిహీనతతో వాటిని నమ్మకుండా అటు వాటికి దూరంగా ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టి చావును జయించి 3వ దినాన సమాధి నుండి పునరుద్ధరణడి తిరిగి లేచి 2వసారి మన కొరకు పరలోకం పరలోకము నుండి భూలోకానికి రాబోతున్న ఆ యేసుక్రీస్తు నిజదేవుడని అంగీకరించి, ఆయన పరిశుద్ధ నామమునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్షకుడిగానే జీవితంలో చేర్చుకుని, ఆయన 2వ రాకడ కొరకు ఎదురు చూడవలసినదిగా ప్రేమతో ఆయన సేవకుడిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ, మీరందరూ కూడా ఈ వాక్యం చేత కట్టబడాలని ఆనాడు ఏతెన్సు పట్టణస్థులతో అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలు మరొకసారి నేను చదివి మీ ముందుంచి ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. దయచేసి ఒకసారి చూద్దాం రండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికి నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు మనం ధ్యానించిన వాక్యానుసారంగా మనందరము కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏమంటే, మీ అందరూ ఈ ఉదయం మందు వాక్యం విన్న బిడ్డలలో ఎవరైనా దేవుని మీద భక్తి ఉండి, ఆ దేవుని మీద ఎంతో ఇష్టం ఉండి, దేవుడు ఉన్నాడు అయితే దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరు, ఇంతమంది కోట్లాది దేవుళ్ళలో దేవతలలో నిజ దేవుడు ఎవరు అని కనుక ఆలోచనతో ఉంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతో నీ వాక్యం మాట్లాడుతూ ఉంది. నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీకు నువ్వు జీవిస్తున్నావంటే, చలిస్తున్నావంటే దానికి కారణం నీకు నీ పుట్టుకకు ప్రభుని యేసు క్రీస్తు అనే నిజ దేవుడు ఒక్కడే. ఆయన నామముందే నీకు రక్షణ, నీకు స్వర్గం, మోక్షం, నిత్య జీవం నీ ఆత్మకు కలుగుతుంది. ఆయన తప్పి లోకమందు నీ పాపాన్ని క్షమించగలిగిన వాడు, నిన్ను విడిపించి నరకం నుండి తప్పించి శాశ్వతమైన పరలోక రాజ్యంలో చేర్చగలిగిన వాడు మరొక ఏ నామము లేదు, ఎవరూ లేరు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడవై ఆనాడు ఏథెన్స్ పట్టణస్థులకు అపొస్తలుడైన పౌలు ప్రకటించినట్టుగా నేటి ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు అల్పుడునైన నా ద్వారా నీతో తన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ తెలియబడని దేవుని వాడు ఆరాధించారు. నీవు కూడా తెలియబడని స్థితిలో ఎవరో దేవుడని నువ్వు ఉంటే ఆ తెలియబడిన దేవుడు నీకు నీ జీవితం మందు ప్రభుడు యేసుక్రీస్తునను గ్రహించి ఆయన్ని హృదయ మందు చేర్చుకుని ఆ తెలియబడిన దేవుడు ఆయన అని నువ్వు గ్రహించిన నీవు ఆయన హస్తకృతములైన ఆలయంలో ఉండేవాడు కాదని, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడని, ఆయన వాక్యాన్ని చదివే ఆయన కొరకు పరిశుద్ధత కలిగి ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చేసేటువంటి బుద్ధి జ్ఞానముతో నింపబడి ప్రభు నిన్ను నడిపించాలని ప్రేమతో నేను కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిట్లో దీవించి ఆశీర్వదింపజేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రేయర్స్. We are praying for you all. If you have any prayer request, please contact the number that is displaying on the screen. Thank you. May God bless you.